హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ జోన్ ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో గత కొన్ని రోజులుగా ఒక శాఖకు సంబంధించిన ఉద్యోగం తొలగిస్తారంటూ ఇక్కడ పుకార్లు అయితే రావడం అయితే జరుగుతుంది దానికి సంబంధించి ఇక్కడ వారికి ఎవరినైతే తొలగిస్తామంటున్నారో వారిని తొలగించే ప్రసక్తి లేదని చెప్పేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చింది ఇక ఏ శాఖకు చెందినవారు ఎవరిని తొలగిస్తున్నారు ఏంటి అని దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ వీడియోని ఇస్తే ఒక లైక్ చేయండి ఎంప్లాయీకి సంబంధించి ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్ అయితే జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి విఓఏలో ఎవ్వరిని తొలగించం డ్వాక్రా సంఘాల బలోపేతం కోసం కృషి చేస్తున్న వివోఏలో ఏ ఒక్క ఏ ఒక్కరిని కూడా తొలగించే ప్రసక్తి లేదని సెర్ఫ్ సిఈఓ ఎండి ఇంతియాజ్ స్పష్టం చేశారు వైఎస్ఆర్ క్రాంతి వివోఏ యూనియన్ రాష్ట్ర కమిటీ ప్రతినిధులు గురువారం ఆయనతో భేటీ అయ్యారనమాట ఇక్కడ ముఖ్యంగా తమ సమస్యలను వివరించారు సిఈఓ స్పందిస్తూ విఓఏలు అందరికీ వే ఇక్కడ వేతనాలు అందిస్తామని హామీ అయితే ఇచ్చారు ఎవరిని కూడా ఏ ఒక్క ఉద్యోగుల్ని కూడా తొలగించమని చెప్పేసి క్లియర్గా హామీ ఇవ్వడం అయితే జరిగిందనమాట సో రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ డ్వాక్రా విధానంలో లోన్ల విధానంలో కొత్త విధానం తీసుకొస్తే ఇక్కడ అందరూ కూడా అపోహలు అయితే ఉన్నాయన్నమాట తొలగిస్తారనే ఉద్దేశంతో ఎందుకంటే ఇక్కడ పేర్లాలుగా వాలంటీర్లకు సంబంధించి ఈ బాధ్యతలు కూడా చెప్పారు వాలంటీర్లకు అబ్జెప్పారు వీళ్ళ బాధ్యతలని అందువల్ల వీరిని తొలగిస్తారని చెప్పేసి ఈ ఉద్యోగులు అందరూ భయభ్రాంతులు అవుతుంటే ఇక దీనికి సంబంధించి ఇంతియాజ్ గారు అయితే ఇక్కడ వీరికి భరోసా అయితే ఇచ్చారన్నమాట ఏ ఒక్క ఉద్యోగాన్ని కూడా తొలగించమని సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియోని అయితే లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను